పార్ట్ 2 ఒరిజినల్స్ దగ్గర పెట్టుకుని రౌండ్ వైజ్ టాబ్యులేషన్ షీట్ పెన్ తో ఫిల్అప్ చేస్తాడు బై హిజ్ ఓన్ హ్యాండ్. ఫామ్ 20 అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వచ్చినాక మళ్ళీ వేసుకో, రెండు సంతకాలు ఉన్నాయా లేదా చూసి అప్పుడు సువిధా వారి చేత, సువిధా చేత ముందు సువిధాలు ఎంటర్ చేస్తాడు, తర్వాత ఎక్సెల్ ఈవో చేత ఏమైనా కనెక్షన్స్ ఉంటే రౌండ్ వైజ్ టాబ్యులేషన్ షీట్లో కనెక్షన్ చేయించుకోవటం, లేకపోతే ఫైనల్ రిజల్ట్ షీట్లో ఎంటర్ చేయటం. ఐఎమ్ కమింగ్ టు దాట్. ప్రాసెస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పటివరకు? అండ్ ఫామ్ 20 ఓకే. సో ఫస్ట్ పని మొదలు పెట్టేవాడు ఎక్సెల్డిఈ, కౌంటింగ్ అయిపోయింది, డూప్లికేట్లు వచ్చినాయి, డూప్లికేట్ ఫారాలన్నీ తీసుకొచ్చి మీకు 14 షీట్స్ ఇచ్చారు. ఎమ్మెల్యే నువ్వు ఎక్సెల్లో ఎంటర్ చేసుకుంటావు, ఆర్డర్ డ్యూటీఎస్ ప్రింటర్ షీట్, ఎక్సెల్డిఈ విల్ ఎంటర్ ఇట్ ఇంటూ ఫామ్ 20 రిజల్ట్ షీట్. ఏమైనా కరెక్షన్స్ ఉంటే నీ పాత ఎక్సెల్ షీట్లో చేసుకుని ఫైనల్ రిజల్ట్ షీట్లో మాత్రం. సో నీ దగ్గర ఎన్ని షీట్స్ ఉంటాయా ఎక్సెల్డిఈ దగ్గర? టాబ్యులేషన్ షీట్స్ for all the rounds of your constants. నన్ను అడిగితే ఒక ఎక్సెల్ వర్క్ బుక్ లో డిఫరెంట్ షీట్స్ పెట్టుకోవచ్చు, లేదా ఎక్సెల్ షీట్ లో డిఫరెంట్ నేమ్స్ పెట్టుకోవచ్చు. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 షీట్స్ అంటే ఒకే వర్క్ బుక్ లో వేరియస్ షీట్స్ ట్యాగ్స్ ఉంటాయి చూడు కింద, అది బెటరా లేదా డిఫరెంట్ ఫైల్స్ బెటరా? డిఫరెంట్ ఫైల్స్ అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. డిఫరెంట్ ఫైల్స్, ఒకే వర్క్ బుక్ లో డిఫరెంట్ షీట్స్ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, సో ఒకే వర్క్ బుక్ మెయింటైన్ చేయండి. అయితే రౌండ్ వైజ్ టాబ్యులేషన్ షీట్ అని దాని పేరు పెట్టండి, దాన్ని 14 తో డివైడ్ చేయటం. 280 పోలింగ్ స్టేషన్లు ఉంటే ఎన్ని రౌండ్స్ వస్తాయండి? 20 రౌండ్లు వస్తాయి. 289 పోలింగ్ స్టేషన్లు ఉంటే ఎన్ని రౌండ్లు వస్తాయి? 21 రౌండ్లు. 21వది ఫుల్ గా ఉండదు, 9 వస్తాయి. ఒకే వర్క్ బుక్ లో పెట్టుకోండి, అది మీరు రెడీగా పెట్టుకోవాలి. నెంబర్ 2, ఫామ్ 20 ఫైనల్ రిజల్ట్ షీట్ మీరు రెడీగా పెట్టుకోవాలి. ఇది ఓన్లీ ఎక్సెల్ డిఓస్ చెప్తున్నానండి, వాళ్ళ సిస్టమ్ లో రెడీగా ఉండవలసింది ఎక్సెల్ వర్క్ బుక్ విత్ ద నేమ్. జాగ్రత్తగా డేటా ఎంట్రీ చేయాలి, అందుకనే సువిధ అతను ఇతను ఎంటర్ చేస్తున్నప్పుడు హీ కెన్ హెల్ప్ హిమ్, బికాజ్ అతను ఫస్ట్ హాఫ్ పూర్తయింది. డూప్లికేట్ కాపీలు 14 తెచ్చి నోడల్ ఆఫీసర్ చూపించాడు, ఏఎస్ఓ అది ఆర్ఓకి ఇచ్చాడు. ఆర్ఓ ఏం చేస్తాడంటే మీరు ఇచ్చిన ప్రింట్అవుట్ని దగ్గర పెట్టుకుంటాడు. ఇప్పుడు 17C పార్ట్ 2 మీకు డూప్లికేట్ కదా వచ్చింది, ఒరిజినల్ ఆర్ఓ దగ్గరికి వెళ్తాయి 14. బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. సో ఏఎస్ఓలు ఇక్కడ శ్రద్ధ వహించాల్సింది. ఫస్ట్ స్టెప్ లోనే డూప్లికేట్ కౌంటింగ్ సూపర్వైజర్ అండ్ టేబుల్ కౌంటింగ్ ఏజెంట్స్ బిఫోర్ డేటా ఎంట్రీ ఇన్ ద ఎక్సెల్ షీట్ వెరిఫై ద ఎంట్రీస్ ఇన్ ఆర్డబ్ల్యూటీఎస్ రౌండ్ వైజ్ టాబ్యులేషన్ షీట్ వెరిఫై ద ఎంట్రీస్ ఇన్ ఆర్డబ్ల్యూటీఎస్ అర్థమైంది కదా? మూడోది verify the signatures of RO and observer. Verify the signatures of returning officer, RO and observer before entering data in Suvidha portal by Suvidha DEO. Sunaka and manual మీరు ఇచ్చిన కంప్యూటరైజ్ రెండు వెరిఫై చేసుకుని ఆయన ఇనిషియల్ వేసి అబ్జర్వర్ మళ్ళీ దాన్ని చెక్ చేసుకుంటాడు. అబ్జర్వర్ కూడా సాటిస్ఫై అయినాక ఆయన కూడా ఇచ్చినాక ఆ షీట్ మళ్ళీ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇచ్చేస్తాం, అంటే మీ ఏఎస్ఓ గారికి ఇస్తాం. ఏఎస్ఓ దాన్ని ఒక కాపీ సువిధ ఆయనకి, ఒక కాపీ నీకు ఇస్తాడు ఎక్సెల్ డిఈఓ. సువిధ డిఈఓగా ఉన్న నువ్వు దాన్ని సువిధలో ఎంటర్ చేసుకుంటావు. ఆయన అయిపోయినాక 1 బై 1 చేయండి, ఇద్దరు చేయగల. ఫస్ట్ సువిధ పూర్తి చేసుకున్నాక నెక్స్ట్ ఎక్సెల్ డిఈఓ ఏం చేయాలంటే ఒకవేళ ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీ ఎక్సెల్ షీట్లో కరెక్ట్ చేసుకోండి.
లేదు యాజ్ ఇట్ ఈస్ గా అప్రూవ్ అయ్యి వచ్చిందంటే ఫైనల్ రిజల్ట్ షీట్ ఫామ్ 20లో మీరు పిఎస్ వైజ్ ఎంటర్ చేయాలి. ఆ ఫామ్ కనబడుతుంది, కనబడితే మీకు క్లారిటీ వస్తుంది. ఇది ప్రొసీజర్.